దర్శనై దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపవాదేసే పరిస్థితుల్లో లేరు. ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి, దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో, పెట్టుబడి పెడతారో, వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా బెదిరించాలని, నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని క్రైసిస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా, పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం, ఆయన క్రెడిబిలిటీ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఆయన వ్యాపారం కోసం ఆలోచించలేదు, సమాజం కోసం ఆలోచించాడు. అందుకే 1969లో అన్నదాత పేపర్ తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా మీడియా పెట్టక మునుపు అన్నదాత పేపర్ మ్యాగజైన్ తీసుకొచ్చి తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి. ఇకపోతే 1974 ఆగస్టు 10న ఈనాడు తీసుకొచ్చాడు. విశాఖపట్నంలో మొట్టమొదటి ఎడిషన్ పెట్టాడు. మామూలుగా ఎవరైనా మీరు ఒకసారి చూస్తే ఒక ఎడిషన్ పెట్టిన తర్వాత సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఆయన ఈరోజు 5 దశాబ్దాలుగా ఈనాడు పేపర్ను అభివృద్ధి చేసిన విధానం చూస్తే ప్రజాగళంగా ఈరోజు ఈనాడు అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తా ఉంది. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే 22 ఎడిషన్స్ పెట్టి, జిల్లా ఎడిషన్స్ తీసుకొచ్చి వినూత్నమైన ఆలోచనలతో ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి, మేము రాజకీయాల్లో అపోజిషన్లో ఉంటే ఫైట్ చేస్తాం, రామోజీరావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాలుగా నంబర్1గా ఆ పేపర్ ఉందంటే దానికి ఎంత కార్యదీక్షత ఉంది, ఎంత కృషి చేశారో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మనం చూస్తున్నాం, కొన్ని 100ల మంది జర్నలిస్టులు తయారు చేశాడు, కొన్ని 100ల మంది సినిమా నటీనటులు తయారు చేశాడు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చాడు, గాయని గాయకులను తయారు చేశాడు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఇంకో పక్కన మీరు చూస్తే వ్యాపారంలో మన ఇండ్ల దగ్గర తయారు చేసే పచ్చళ్ళని ఉత్పత్తి చేసి 150